ప్రధాని నరేంద్ర మోడీపై టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ ఫైర్ అయ్యారు. దేశంలో మోదీ పాలన చూస్తుంటే హిట్లర్ పాలన గుర్తుకు వస్తుందని అన్నారు. రాముడి పేరుతో దేశ ప్రజలను ద్వేషాన్ని పెంచుతున్నారని, దేశంలో రామరాజ్యం కావాలంటే వచ్చే ఎన్నికల్లో శ్రీరాముడే మోదీకి బుద్ధి చెప్తారని ఎద్దేవా చేశారు. కుటుంబ పార్టీలను అని ఒకవైపు విమర్శిస్తూ మరోవైపు మోడీ మాత్రం బీజేపీని తన జేబు పార్టీగా మలుచుకుంటూ మాట్లాడటం జరిగింది. బీజేపీ పార్టీలో తన వ్యక్తిత్వం తప్ప వేరే నాయకుల వ్యక్తిత్వం కనబడకుండా రూపుమాపడం జరుగుతుందన్నమాట మనవి చేస్తూ ఉన్నాను. మళ్ళీ అధికారంలోకి నేను రావాలని లేదు, కానీ నేను ఇంట్లో కూర్చుంటే ప్రజలకు ఇల్లు ఎక్కడి నుంచి వస్తాయని ఆయన ప్రశ్నించడం జరిగింది. అంటే ఆయన లేకుంటే దేశమే నడవదు, దేశంలో ఏ పని జరగదు అనే ఒక అహంకారంలో ఆయన మాట్లాడటం జరిగిందన్నమాట మనవి చేస్తూ ఉన్నాను. ఆయన మరొక మాట మాట్లాడటం జరిగింది, నేను కాంగ్రెస్ నుంచి పెద్దలను పిన్నెలను కాపాడాలన్న మాట చెప్పడం జరిగింది. అది ఆయన అహంకారానికి అహంభావానికి ప్రతీకాష్ట. కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజలను, ఈ దేశాన్ని ఆంగ్లేయుల పాలన నుండి విముక్తి చేసినటువంటి పార్టీ, ఆంగ్లేయుల నుండి కాపాడినటువంటి పార్టీ, అటువంటి పార్టీ నుండి దేశ ప్రజలను కాపాడాలనే ఉద్దేశం ఆయన వ్యక్తపరచడం జరిగింది. ఆయన ఎంతవరకు దిగజారి మాట్లాడుతున్నాడో అధికారం గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందన్న మాట కూడా మనం చేస్తూ ఉన్నాను. ఈనాడు ఎటువంటి పరిస్థితుల్లో